పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మేడే వేడుకల్లో కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఖాకీ చొక్కా వేసుకుని కార్మికులతో కలిసిపోయారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం కార్మికులను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వంలో అన్ని విధాలా ఆదుకుంటామని ఆంజనేయులు హామీ ఇచ్చారు. 14 లక్షల కోట్ల అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. కార్మికులకి ఏమీ బెనిఫిట్ ఇవ్వలేదు. ఏదైనా యాక్సిడెంట్ పాలసీ అయితే ఇంతకుముందు చంద్రన్న బీమా 5 లక్షల కుటుంబంలో ఎవరు చనిపోయినా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి, ఓన్లీ యజమాని ఒక్కళ్ళు చనిపోతే ఇస్తున్నారు. మరి పెద్ద కొడుకు చనిపోయినా లేదా భార్య చనిపోయినా ఎవరు వేరే ఎవరిపోయినా కానీ 18 ఏళ్ళు నిండిన వాళ్ళు చనిపోతే కూడా ఇవ్వట్లా. జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్మికులకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. జీతాలు సరిగా పెంచలేదు. మీ అందరికీ మాట ఇస్తున్నా, రేపు ప్రదేశ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీకు జీతాలు పెంచిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు గారితో మాట్లాడి మీకు జీతాలు పెంచిస్తాము. యాక్సిడెంట్ పాలసీ కూడా స్పెషల్గా మీకు 10 లక్షలు ఇమ్మని, యాక్సిడెంట్ పాలసీ ఇమ్మని కూడా చంద్రబాబు గారిని నేను కోరుతాను. అంటే అమ్మ ఒకటి రావట్లేదు, ఇంకోటి రావట్లా. ఈసారి తల్లికి వందన పథకం మీకు వచ్చే విధంగా చేస్తా. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా రావట్లా. అంటే ఇప్పుడు ఇచ్చే 15 వేలు కుటుంబానికి సరిపోవు. చాలి జీతాలు కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమవుతుంది. ఇంకా పిల్లల్ని చదివించుకోవడానికి, కాలేజీ ఫీజులు కట్టడానికి ఎలా సరిపోతాయి? అందుకని ఫీజు రియంబర్స్మెంట్, మీ పిల్లలు కాలేజీ చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, చిన్నపిల్లలు 10వ తరగతి లోపు చదివే వాళ్ళకి ఒక్కొక్కరికి 15 వేలు చొప్పున, 3 బిడ్డలుంటే 45 వేలు, 2 బిడ్డలుంటే 30 వేలు తల్లి అకౌంట్లో వేసే విధంగా మేము ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్లి మీకు మేలు చేస్తాం. ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా చేస్తాం. అలాగే రిటైర్ అయినా కానీ మీకు జీతాలు వస్తున్నాయా? బెనిఫిట్ రిటైర్మెంట్ తర్వాత మీకు పెన్షన్లు వస్తున్నాయా? మీకు గవర్నమెంట్ పెన్షన్ నెలకి 4 వేలు వచ్చేటట్టు చేస్తా రిటైర్ అయిన వాళ్ళకి.